హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు ఏపీ ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది 2750 రూపాయలు అనేది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. వీరితో పాటుగా కొత్తగా ఎవరికైతే 2,43,000 మందికి కొత్త పెన్షన్ కార్డులు అనేది వచ్చాయో అటువంటి వారందరికీ కూడా కార్డులు పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. అయితే మనకు గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరి 1వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. తాజాగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెన్షన్ అమౌంట్ పెంచిన విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రతి నియోజకవర్గంలో వారోత్సవాలు నిర్వహించాలని, ఈ వారోత్సవాలను జనవరి 1వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు నిర్వహించాలని అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మండలంలో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది. అంటే మీ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క మండలానికి సంబంధించి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క మండలంలో జరుగుతాయో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక తేదీని కేటాయించడం జరుగుతుంది. ఆ తేదీలో ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడైతే పూర్తి అనేది అవుతుందో అప్పటి నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా మీకు ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వారి చేతుల మీదుగా ఎవరికైతే ఆ యొక్క మండలంలో ఎవరికైతే కొత్తగా పెన్షన్ కార్డులు వచ్చాయో అటువంటి వారందరికీ కూడా అదే రోజున పెన్షన్ అమౌంట్ అలాగే వారికి సంబంధించిన కొత్త పెన్షన్ కార్డు అందజేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది. ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే పెన్షన్కి సంబంధించి ఎవరికైనా సరే ఈ మధ్య కాలంలో కార్డులు అనేది తొలగించి ఉన్నా లేదా వారికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అనేది కాకపోయినట్లయితే అటువంటి వారందరికీ ఈ రోజు సాయంత్రం వరకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే వారికి సంబంధించిన కార్డులు అనేది వెరిఫికేషన్ చేపించుకుంటారో వారికి మాత్రం జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మందికి పెన్షన్ కార్డు అనేది తొలగించినట్లు, వారికి సంబంధించి ఇనెలిజిబిలిటీ వచ్చినట్లయితే గుర్తించగా వెంటనే అటువంటి వారందరూ మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాల్లో వెరిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే వెంటనే మీకు వెరిఫికేషన్ పూర్తి చేసి మీకు జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుంది. దాదాపుగా 2,43,000 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు, జనవరి 1వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు ఇచ్చిన డబ్బులతో పాటు కొత్త కార్డులు కూడా లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది.